నెక్స్ట్ డిఏజోగానే ఇక్కడికి వచ్చారు. డిఏజీగానే సర్వీస్ కమిషనర్ కొన్నాళ్ళు కంటిన్యూ అయినాను. తర్వాత అడిషనల్ కమిషనర్ హైదరాబాద్ సిటీగా వేశారు. అప్పుడు విజయరామరావు గారు కమిషనర్గా ఉన్నాడు. అప్పుడే ఎన్టీ రామారావు వైజాగ్ రేంజ్ తర్వాత అది తర్వాత అప్పుడే ఎన్టీ రామారావు మీద అటాక్ జరిగింది. ఇలా చేయబెట్టుకుని తిరిగేవాడు ఆయన నాలుగు కొద్ది రోజులు. అప్పుడు అడిషనల్ కమిషనర్ నాకు సంబంధం లేదు, నేను అక్కడ ఉన్నాను. అడిషనల్ కమిషనర్గా ఉన్నాను అప్పుడు నేను. అంటే అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగిందండి? అది నాకు తెలియదు. నేను అది ఎవడో వాడు ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, వాడు తెలుగుదేశం వర్కరు, వాడికి ఏదో ఉద్యోగం ఇప్పిస్తానో తీపిస్తానో అని అనుకున్నాడు వాడు. అది జరగకపోయి తెలుగు బిట్టర్ అయిపోయి ఊరికే సెన్సేషనైజ్ చేయడానికి అటాక్ చేసినాడు. చిన్న ఇంజరీ అదేం పెద్ద ఇది కాదు. దానికి ఇలా పెట్టి నాలుగు రోజులు ఇలా చూపించారు అందరికీ. సో అది తర్వాత నన్ను విశాఖపట్నం డిఏజీగా వేశారు. కరీంనగర్ డిఏజీ వేశారు. కరీంనగర్ డిఏజీ వేసి ఇంకొక ఆయన విశాఖపట్నం వేస్తే నేను ప్రొటెక్ట్ చేశాను. నేను కరీంనగర్ పోనని చెప్పాను. మీకు ఇష్టం లేకపోతే ఇక్కడే ఉంచండి, కానీ నేను కరీంనగర్ పోను. ఎందుకంటే కరీంనగర్ ఇటు స్మాల్ రేంజ్, రెండు జిల్లాలు ఇప్పుడు అన్ని. అప్పుడు మళ్ళీ అప్పుడు విశాఖపట్నం వేస్తే పోయాను. అంటే మీరు వైజాగ్ వచ్చేసరికి పరిస్థితి ఏమైంది? అక్కడ ఏఓపి అనేది స్టార్ట్ అయిందా? లేదు లేదు లేదు, అప్పటికి అంత లేదు. కానీ నమ్మాల కేశ్వరరావు వీళ్ళు అందరూ అప్పటి నుంచి ఉన్నారు. వాళ్ళు వీళ్ళు ఆయన ఆయన మన ఆయన పేరు ఏం పేరు ఇంకొక విశాఖ శ్రీకాకుళం ఆయన నాగభూషణ్ పట్నాయక్ వీళ్ళందరూ పెద్దలందరూ ఉన్నారు అప్పుడు. కానీ అప్పటికే ఉద్యమం స్టార్ట్ అయింది కదండి. అవునవును, అప్పటికి ఉద్యమం తాగే తగ్గిపోయింది తగ్గిపోయింది. ఈ కేసులు జరుగుతూ ఉన్నాయి అప్పుడు. ఓకే, అంటే వైజాగ్ రేంజ్ తర్వాత ఇక్కడికి వచ్చారు. వైజాగ్లో ఒక ఎక్స్పెరిమెంట్ నేను చేసింది ఏమిటంటే, అక్కడ ఏజెన్సీ పోలీస్ స్టేషన్స్ అందరూ ఎవరు పోయేవాళ్ళు కాదు. ఇక్కడ మలేరియా వస్తుంది సార్, అది సార్ ఇది సార్ అని చెప్పి చేసేవాళ్ళు. నేను అప్పుడు ఎట్లా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చెప్పి చెప్పాను కదా, ప్రాబ్లం వస్తే ఎట్లా సాల్వ్ చేయాలని ఆలోచించాలా, ప్రాబ్లం సాల్వింగ్ ఏమిటని. ఎంతమంది పోలీస్ ఫోర్స్లు ట్రైబల్స్ ఉన్నారు అని చూశాను. ట్రైబల్ పాపులేషన్ నియర్లీ 10% ఉంది అక్కడ. ఈ మూడు జిల్లాల్లో తీసుకుంటే 8% ఎంత ఉంది అది. పోలీస్ ఫోర్స్లో కూడా 8% ట్రైబల్స్ ఉన్నారా లేదా అని చూశాను. లేరు. హార్డీ 2-3% ఫోర్ ఉన్నారు. దెన్ ఐ ఇష్యూడ్ అన్ ఆర్డర్ ఎస్ డిఏజీ, యు స్టాప్ ఆల్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ షెడ్యూల్ కాస్ట్ టిల్ వీ రీచ్ 8-9% ఈ ట్రైబల్ ఇది కూడా పోలీస్ ఫోర్స్లో కూడా ట్రైబల్స్ వచ్చే వరకు మన మిగతా రిక్రూట్మెంట్ అవి వాళ్ళని రిక్రూట్ చేద్దామని చెప్పాను. తర్వాత లేదు సార్, ఇంతమంది రారు సార్, దొరకరు సార్ అన్నారు. చూద్దాం ఎందుకు అంటే బాగా దొరికారు, మాకేం ప్రాబ్లం లేదు, చదువుకున్న వాళ్ళు దొరికారు. ఆ తర్వాత కంప్లీట్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఏజెన్సీ పోలీస్ స్టేషన్స్ అందరినీ వీళ్ళని వేసేసాను నేను, వీళ్ళని ట్రైబల్స్ని వేస్తే ఎవ్రీ పోలీస్ స్టేషన్ వాజ్ ఫుల్ ఆఫ్ దిస్ థింగ్. వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ ఇది మన ల్యాండ్ మన ఇదని కూడా ఉంది. ఎక్స్ట్రీమిజం ఎక్సలెంట్ వర్క్ చేసింది ఈ ట్రైబల్సే. ఓకే, ఇంకా మనం మన ల్యాండ్ మనం డిఫెండ్ చేసుకోవాలనే ఇది వచ్చేసింది వాళ్ళకి. ఇది తర్వాత నేనేం చేశానంటే ఈ సిఆర్పి, బిఎస్ఎఫ్, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళ రిక్రూట్మెంట్ టీమ్స్ కూడా పిలిపించాను. పిలిపించి వాళ్ళకి అన్ని సదుపాయాలు ఆర్గనైజ్ చేసి ఫుడ్ వెహికల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసి ట్రైబల్స్ని రిక్రూట్ చేయాలా మీరు ఇక్కడ అని చెప్పి ఆ రిక్రూట్మెంట్ డ్రైవ్ తీసుకొని 2 ఇయర్స్లో దాదాపు 600 మంది ట్రైబల్ చిల్డ్రన్ రిక్రూట్ చేయించాం. మన ఏపీఎస్పి స్పెషల్ పోలీస్ ఇటు అన్నింటి కలిసి 600 కాదు, మోర్ దాన్ 700 పీపుల్ రిక్రూట్ చేశాం. నా టార్గెట్ 1000 పెట్టుకుని ఉంటుంది. నేను 1000 ట్రైబల్ బాయ్స్ కానీ ఇక్కడ రిక్రూట్ చేయిస్తే నా నేను లాంగ్ టర్మ్ ఎట్లా ఆలోచించానంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయిన తర్వాత మనకు ఒక నెక్సెస్ ఉంటుంది ట్రైబల్ ఏరియాస్తో. రిటైర్డ్ కానిస్టేబుల్, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉంటే మనకు కూడా కాంటాక్ట్ ఉంటుంది కదా. ఆ విధంగా మనకు ఒక నెట్వర్క్ ఏర్పడుతుంది అని చెప్పి ఆలోచనలు చేసుకొని సిఆర్పిలో, బిఎస్ఎఫ్లో, సిఐఎస్ఎఫ్లో వీటన్నిటిలో రిక్రూట్ చేసాం. మన ఏపీఎస్పిలో నాయర్ అనే మా నాయర్ గారు అని ఉండే ఆయన రిక్రూట్ చేస్తుండే. వీళ్ళందరినీ పిలిపించి రిక్రూట్ చేయించేసి లోకల్ పోలీసులు అది చేసి దాదాపు 750 మంది 800 మంది దాకా రిక్రూట్ చేసాం. ఇంకొక 200 అయితే టార్గెట్ అయిపోతూ ఉండే కానీ లోపల ట్రాన్స్ఫర్ అయిపోయింది నాకు.